వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్లో మున్సిపల్ చైర్మన్ సునీతా సంపత్ ఆధ్వర్యంలో బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ బడ్జెట్ సమావేశం మూడవసారి కూడా ఫోరం లేక వాయిదా పడింది. టీఆర్ఎస్ కౌన్సిల్ రాక వాయిదా వేశారు. టీఆర్ఎస్ కౌన్సిలర్ శోభారాణి మాట్లాడుతూ బడ్జెట్ సవరించాలని కోరుతున్నామని తెలిపారు. ఈ బడ్జెట్ ఏదైతే రూపొందించిందో దాంట్లో సరిగా బడ్జెట్ పెట్టలేరు కాబట్టి, సరైన నిధులు దాంట్లో కేటాయించలేరు కాబట్టి మేము దాన్ని సవరించమని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ఈరోజు మళ్ళీ వాళ్ళు బడ్జెట్ మీటింగ్ పెడితే మేమందరం వచ్చి మా ఫ్లోర్ లీడర్ గారు, మరి మిగిలిన ఫ్లోర్ లీడర్లు కూడా మాట్లాడి మరి దాన్ని మనం కౌన్సిల్ హాల్ లోపలనే మనము సవరించుకుందాము. ఒకవేళ మీరు ఏదైతే చెప్తున్నారో ఏవే ఉన్నాయో మాకు తెలియదు కాబట్టి మీరు చెప్తే మేము మా లోపల కౌన్సిల్ హాల్లో సవరించుకుందాము, మీరు రండి అని చెప్పడం జరిగింది. సరే మేము వస్తాము, ముందు మేము అందరం మా వాళ్ళందరూ మాట్లాడుకొని మేము లోపలికి వచ్చి మరి వచ్చిన తర్వాత సవరించమని చెప్పడం జరిగింది. సీసీ కెమెరాల విషయంలో మాత్రము ఆమె ఎట్టి పరిస్థితుల్లో ఆమె రూమ్ నుండి తీయను, కమిషనర్ రూమ్లో పెట్టే ప్రసక్తే లేదనే విధంగా మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. మరి దీని విషయంలో మరి బడ్జెట్ విషయంలో కూడా సవరించే ప్రసక్తే లేదన్నట్టుగా ఈరోజు మేము లోపలికి వెళ్తుంటే వాళ్ళు బయటికి లేచిపోతూ పోతూ బయటికి పోతూ మేము లోపలికి వెళ్తుంటే వాళ్ళు కావాలని చెప్పి మేము లోపలికి వెళ్తుంటే వాయిదా వేస్తున్నామని చెప్పి బయటికి పోతూ పోతూ అవేలోగా జాకే చావుకాడితే బోల్కే వేకు కౌన్సిలర్ మహిళా కౌన్సిలర్ ఉండి అప్షాభేదం ఇంత చిల్లరం ఎంత గలీజ్గా మాట్లాడుకుంటూ అనుకుంటూ అప్షా సోఫియా ఇద్దరు కూడా ఈ రకంగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ పోతున్నారు. ఈ యొక్క కౌన్సిల్కు విలువ లేకుండా చేస్తున్నారు. ఇసొంటోళ్ళు కౌన్సిలర్గా పబ్లిక్ గమనించాలా? ఇసొంటోళ్ళని కౌన్సిల్కు తోలిస్తే వాళ్లకు వాల్యూ మన వాల్యూ తగ్గిపోతుంది అక్కడ. ఇలాంటి వాళ్ళను కౌన్సిల్లోకి తీసుకొస్తే ఇలాంటి వాళ్లను చిల్ల ఎంత గలీజ్ మాటలుగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కౌన్సిల్ను ఒక రంగస్థలంగా మార్చిండ్రు వాళ్ళిద్దరు. ఈరోజు వాళ్ళ నుండి ఆ యొక్క వాళ్ళకు వచ్చినటువంటి అవకాశం కూడా పోయింది. అయినా కూడా వాళ్ళకి ఇప్పటికి కూడా బుద్ధి అనేది రావట్లేదు. వాళ్ళు ఎలాంటి ఆడవాళ్ళు అంటే మా ఆడవాళ్ళుగా మాకే సిగ్గు అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే వాళ్ళిద్దరిని. దీని మీద ఏ కౌన్సిల్ మీటింగ్ కానీ వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసే వరకు కూడా మేమెవరం కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇంకొక బడ్జెట్ విషయంలో కూడా మేము పెట్టినటువంటి ఏవైతే నిధులను సవరించకపోతే వాళ్ళు కలెక్టర్కి మూడోసారి కలెక్టర్కు పంపించచ్చు. కలెక్టర్ దగ్గర పోయి మా కౌన్సిలర్లు అందరం కూడా మేము కూర్చొని మా బడ్జెట్ ఏముందో మా ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్రాంట్లన్నీ కూడా మేము ఆ బడ్జెట్లో పొందుపరిచే విధంగా మేము తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి తాండూరు ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా అభివృద్ధి జరిగే విధంగా మేము పోరాటం సాగిస్తాము. ఈ కాంగ్రెస్ చైర్మన్ది ఆటలిగా సాగనించే ప్రసక్తే లేదు. చూస్తాం ఇక ఇప్పటి నుండి ఆమె ఏం చేస్తుందో దానికి మేము ఏ రకంగా చేయాలనో ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము.